పొద్దున్నే గుడికేంట్రా, పబ్బుకి వెళ్తే బాగోదు కదరా. ఇడిగా ఈడే మన హీరో, ఏ డౌటా? ఈసారికి వెళ్ళి ఫిక్స్ అయిపోండి. అదిగో అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చేస్తుంది ఈ అమ్మాయి మన హీరోయిన్. జూలియట్ ను చూసినప్పుడు రోమియో గంట కొట్టినట్టు మనోడికి కూడా గంట చాలా గట్టి కొట్టింది. అమ్మాయి సెంటీమీటర్ మేకప్ వేసుకొస్తే చాలు, అబ్బాయి కిలోమీటర్ వరకు వదలలే. అమ్మ నీ దగ్గర దొబ్బేసింది. హాయ్, ఐఎమ్ సంజయ్. మీ పేరు చెప్పరు. మీరెక్కడుంటారు చెప్పరు. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అయితే చెప్పకు. నీకు కొంచెం అది ఎక్కువ అనుకుంటే. ఏంట్రా వాగుతున్నావు? నోటుదోలా. యాక్చువల్లీ మీరంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతారేంటండి? నేను స్ట్రేంజర్స్ తో మాట్లాడను. లవ్ యూ చెప్పే కూడా స్ట్రేంజర్ ఏంటే? నీ పిచ్చాని వెర్రి కాకపోతే. హాయ్. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? మేడం నాన్నగారు ఏమన్నా రోడ్ వేసారండి? లేదు. అట్లీస్ట్ రోడ్ వేసినప్పుడు మట్టి ఏమన్నా మోసారండి? లేదు. మరి నీకెందుకే? రేయ్ చూడు బాబోయ్. అరే కెమెరామ్యాన్ ఇంకోసారి దీన్ని క్లోజప్ పెట్టకరా. నేను చెప్పిన విషయం ఏం చేశారు చూడు మిస్టర్ సంజయ్. నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు. ఇట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. జస్ట్ ఫర్గెట్ ఇట్. రే సంజయ్ పార్టీ. ఒరే నీ ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిలు పెడతా, దురదొస్తే గోగు పెడతావా? అడారు సార్, ఇక స్పెషల్ ఏంటమ్మా? వడాపావు. ఏ ఫుల్ లెటరా? నువ్వు రెండు తీసుకొచ్చా అమ్మా. హేయ్ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. ఇదా వీడా. అసలు ఎప్పుడు జరిగింది రా ఈ దారుణం? పోయిన వారం హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ కి ఇష్కి వచ్చినట్టు నా లైఫ్ లోకి పెళ్ళొచ్చిందిరా. ఐ లవ్ యూ. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు, నన్ను మర్చిపో.
నీటిలోని చేప ఎదడం మర్చిపోతుందా? దొంగను చూసి కుక్క మొరగడం మర్చిపోతుందా? అలాంటిది నిన్ను నేను ఎలా మర్చిపోతాను? అయిపోయిందిరా మేడం. ఎలాగైనా నాకు మీ ఫ్రెండ్ కి మీరే కొంచెం సెట్ చేసి పెట్టాలి. నీ ఫేస్ కంత సీన్ లేదులేరా? కష్టమంటరా, లెట్ తీసుకో. అరే చిట్టిగా, 1,000 రూపాయలు సార్లో 100 రూపాయలు సిమ్ 10 రూపాయలు బ్యాన్స్ ఉన్న నీకే బండలు పడిపోతే నాకేం దక్కురా? ఇప్పుడు కానీ ఇది హెల్ప్ చేయలేదనుకో, అసలే అందవేకరంగా ఉన్న దీని మొహం మీద యాసిడ్ పోసి పడి చెప్తుండ్రీ. Just friends. కోపం వచ్చిందా? వస్తావే, ఈ కోపం వాడి దగ్గర చూపించు. నువ్వే కొట్టచ్చు కదా, నన్నెందుకు కొట్టమన్నావు? చూడు మధు, బేసిక్ అబ్బాయిలు కొట్టడానికి అమ్మాయిలు కొట్టడానికి చాలా తేడా ఉంటుంది. నేను కొడితే ఈ స్టాప్ నుంచి వేరే స్టాప్కి వెళ్ళి ఇంకో అమ్మాయిని వెళ్తాడు, అదే నువ్వు కొడితే ఇలాంటి ఎవరు ఇంకే స్టాప్లోనూ కనిపించరు. బిలీవ్ మీ, ఇట్ వర్క్స్. ఎంత కాదన్నా ఆశపడుతుంది, అది ఆగనంటుంది. హలో సంజయ్, ఏం చేస్తున్నావు? ఏముంది ఖాళీ? నీకు విషయం చెప్పాలి. ఏంటది? ఫోన్లో కాదు, రేపు డైరెక్ట్గా కలిసి చెప్తాను. ఓకే బాయ్. నీకు విషయం చెప్తా అన్నాను కదా. యాక్చువల్లీ నాకు గౌతమ్ అనే అబ్బాయి 1 ఇయర్ బ్యాక్ FBలో పరిచయం అయ్యాడు. రీసెంట్లీ హీ ప్రపోజ్డ్ మీ. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. కమోన్ సంజయ్, ఏం మాట్లాడవేంటి? ఏమైందిరా? ఎవరిదో ప్రొఫైల్ పిక్ నచ్చిందంట్రా.
తుబ్బేసిందిరా చిట్టిగా. నీ కూడా చెప్పనా, ఆడి వెళ్ళిపోయిన సినిమా వదిలేసి వెళ్ళిపోయిన ఆడది తిరిగి రావురా, లైట్ తీసుకో. గుడ్డు పెట్టే కోడికి తెలుసురా గొప్ప, నువ్వు మూసుకో. నీ తగ్గేస్తే చాలు ప్రతి యదవ ఫిలాసఫరే. హలో సంజయ్, నైట్ నుంచి మధు రూమ్ కి రాలేదు, నాకెందుకో టెన్షన్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకు గౌతమ్ అనే ఓ అబ్బాయి 1 ఇయర్ బ్యాక్ ఎఫ్బిలో పరిచయం అయ్యాడు. ఫేస్బుక్ ఈ ఎదవల్ని ఎక్కడ చూసానే, ఎక్కడ ఎక్కడ. అక్కడ కాదా అంటే ముగ్గురు కలిసి ట్రాప్ చేశారా? శంషాబాద్. ఎస్, అరే గౌతమ్ ఫోన్ చేస్తున్నా. అసలు నిన్ను స్టేటస్ సింగిల్గా ఉంది, ప్రొఫైల్ పిక్ అందంగా ఉందని ఎవరిని పెడితే అని యాడ్ చేసుకుంటే ఇదిగో ఇలాగే దోలు తీరిపోద్ది పదా. ఇప్పటికైనా మనోడు నచ్చాడో లేదో. ఇప్పుడు అప్పుడు విష
విషయం తెలపాల్సిందే. ఎవరు దాగి నిజమే తెలియాల్సిందే. జరిగే వేదం సమయమే తెలియాలి. మనమే చేసి పనొకటే తెచ్చుండాలి. ఈ మౌనం మౌనంగా ఉంటుందా, ఈలోగా ప్రాణాన్ని కుదిపేదా. పట్టుకో 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 హృదయాన్ని, పద 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 మన ఇట్స్ అవర్ ఫస్ట్ షార్ట్ ఫిలిం. నచ్చితే కాంప్లిమెంట్స్ ఇవ్వండి, నచ్చకపోతే కాంప్రమైజ్ అయిపోండి.